మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి. జూన్ 1st వీక్లో మీరు ఎకరానికి 15,000 చొప్పున, అంటే పంటకు 7,500 రూపాయలు చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన. ఎందుకంటే రైతు బంధు పేరే రైతు భరోసా మీ పేరులో. దీని ఉద్దేశం ఏంది? రైతుకి పెట్టుబడి పెట్టాలి కాబట్టి ఇది వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో మీరు చర్చించి రైతాంగం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇదే సందర్భంలో మీరు ఎన్నికలప్పుడు బోనస్ రైతుకి ప్రతి క్వింటాల్కి పంట పండించినటువంటి వరి ధాన్యానికి 500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో 120,000 ఎకరాల వరి ధాన్యం నాట్లేస్తారు. దాదాపు 1 కోటి టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. గత లెక్కలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ సంవత్సరం ఎంత పంట పండింది, ఖరీఫ్లు ఎంత పండింది, రబీలు ఎంత పండింది, లెక్కలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అది వెబ్సైట్లో ఉంది. చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వర్షాకాలపు పంటలో మాత్రమే సన్నబడ్లు ఇస్తారు. యాసంగిలో సన్నబడ్లు నాటేయరు రైతులు. కారణం ఏంది? అది సన్నపు వడ్లు మరి నవంబర్లో డిసెంబర్ మొదటి వారంలో చివరి వారం వరకు నాట్లేస్తారు. పంట మార్చ్ ఏప్రిల్ ఈవెన్ మే 1st వీక్లో వస్తుంది కోతలు. అప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటాయి, 36, 37, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ వడ్లు పగిలిపోతాయి, సన్నపు వడ్లు. కాబట్టి రైతు యాసంగి పంట అంటే రబీలో సన్నపు వడ్లు నాటేయరు, కేవలం వర్షాకాలంలో ఇస్తారు. వేసింది కూడా ఎంత? చాలా తక్కువ. వర్షాకాలం అయితే 30-40% సన్నపు వడ్లు వేస్తారు, 60-70% దొడ్లు వడ్లు ఉంటాయి. ఇంకా యాసంగి రబీలు అయితే 10% కూడా వేయరు ఏది సన్నపు వడ్లు, 90% దొడ్డు వడ్లు వేస్తారు. మీకు తెలుసు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయం లోపల కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చారు. కూనారమని, జై శ్రీరామ్, తెలంగాణ మసూరి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి ఎట్లా కేటగరైజ్ చేస్తారు? అవి దొడ్డ సన్న అనేది ఇంతవరకు కొన్ని వడ్ల కొన్ని కేటగిరీస్ తేల్చలేదు, ఇంకా నెంబర్స్ ఉన్నాయి అవన్నీ ఆ రకాలే. అదొక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నది అంటే ఎగ్గొట్టడానికి అన్నారు మీరు. కేవలము దాన్ని మీరు బోనసు బోగస్ కోసం, బోనసు బోగసే మీరు అట్లా ఆలోచిస్తే చిత్తశుద్ధికి రైతుకి నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్నపు వడ్లు దొడ్డు వడ్లు ఉండొద్దు, ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. కారణం ఏంటంటే వాతావరణం. దీనిపైన నేను ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఆనాటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టులు అందరం కూర్చొని ఆలోచించడం అసలు ఈ ఈ మనకు ఉన్నటువంటి వాతావరణం పట్టుకొని ఏదైనా రబీ అంటే యాసంగి పంట ప్రీపోన్ చేసుకోవచ్చా? కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఆలోచించారు దీని మీద. చలికాలం నాటు వేసిన తర్వాత పెరగదు, చలికి పెరగదు కాబట్టి లేట్ ప్లాంటేషన్ జరుగుతుంది. లేట్ ప్లాంటేషన్ అయ్యేసరికి ఇల్లు లేట్గా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మేలో పోతుంది.
పోయేసరికి ఎండ తీవ్రతమవుతుంది, కాబట్టి వడ్లు పగిలిపోయి నూకలవుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పి రీసెర్చ్ చేయమని చెప్పి కూడా మరి ఆనాటి ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన నిరంజన్ రెడ్డి గారు, నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సైంటిస్టులతో వీళ్ళందరూ చర్చించడం, జగిత్యాల అదేవిధంగా మన కూనారం, మన అగ్రికల్చరల్ వరంగల్ రీసెర్చ్ స్టేషన్ అండ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ వీళ్ళంతా డిస్కస్ చేసినాం. కాబట్టి మీ మనసు పెట్టండి, మనసు పెట్టి ఆలోచించాలి దీని మీద. ఊరికే గడబడి చేసి తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు, ఇది తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు, కొంచెం సీరియస్గా ఉండాలి దీని మీద. నేను అందుకే క్యాబినెట్లో కొంచెం మంచిగా డిస్కస్ చేసి ఈ వరి ధాన్యం ఇంత కొనాలి, ఎట్లా కొనాలి, రైతుకు పెట్టుబడి అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చినటువంటి మొదటిదానికి ఇచ్చేది దేనికి ఉపయోగపడేది, వాళ్ళకు ఉన్న అకౌంట్లో కొంత యాడ్ అయింది, మరి పంట పడితే కూడా కొంత డబ్బులు ఇచ్చింది కదా అమ్ముకున్న తర్వాత పడలేదు, అప్పుడు కాదు కదా ఇవ్వవలసింది, ఎప్పుడు ఇవ్వాలి, పెట్టుబడి ఇవ్వాలి. కాబట్టి ఈ బోనస్ బోగస్గా మార్చకండి, బోనస్ మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే నిన్న మా నిరసనలు తెలియజేశాం, యావత్తు తెలంగాణలో పెద్ద స్పందన వచ్చింది మా నిరసన కార్యక్రమం తీసుకుంటే. ఎస్, ఫస్ట్ 2-3 నెలలు 100 రోజులు 100 రోజులు ఏమైనాయి, ఇప్పుడు ఏమైనాయి 180 రోజులు అయినాయి, 6 మంత్స్ అండ్ ఇంతమంది చెప్పినట్టు ఫస్ట్ 6 మంత్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వం నడవడిక, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఫస్ట్ 6 మంత్సే ప్రజలు అంచనా కడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీకు మిగిలింది బహుశా ఇదే కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్. ఈ మళ్ళా 6 నెలలు దాటిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఇప్పుడు నిన్న మీరు ఎన్నికలైన తెల్లారే ఎన్నిక ఓట్లు పడి తెల్లారే 500 సన్న వడ్లకని అంటది, మరి ఒక 2 రోజుల ముందు చెప్తే అయిపోగా, 2 రోజులు మొదలు ఇదే మాట చెప్తే డిపాజిట్లు రాకపో మీకు కాంగ్రెస్ పార్టీకి. ఈ ఈ ఈ ఈ వార్త 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనస్ ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీకి. మేము చెప్పిన ప్రజలకి, కానీ ప్రజలు ఓపిక అయ్యో ఇంకా టైం ఉంది కదా 6 నెలలు కదా అన్నారు, కానీ మీరు ఇంత ఓట్లు పడ్డ తెల్లారే మళ్ళీ 1 నిమిషం కూడా ఆగలేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే ఇవన్నీ చూడాలి. ఇంకా నిన్న మొన్న మా సీనియర్ లీడర్స్ ఇప్పుడే మేము లోపల కూర్చున్నప్పుడు చెప్తున్నారు, వరి ధాన్యం ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దే ఉన్నది, మీరు బోనస్ ఇస్తే బోనస్ కాదు, రైతు 2,203 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర పలకడం లేదు ఊళ్ళల్లో, 1,800కు అమ్ముకుంటున్నారు రైతులు, ఎవరికి, రైస్ మిల్లర్లకి. మేము బోనస్ అడగలేదా అంటే నేను ఉన్నదే కొంటలేడు బోనస్ ఏడు అడుగుతావు అయ్యా అని ఏడుస్తున్నారు రైతులు. కాబట్టి మీరు ఇవాళ క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చివరిగా మళ్ళీ చెప్తున్నాను, గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ, కొత్తగా గెలిచి మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ, ముఖ్యమంత్రి కానీ అంచనా వేసేది ఫస్ట్ 6 మంత్స్, ఇంకా మీకు కేవలం 10 రోజులే బాకీ ఉన్నది. కాబట్టి మంచిగా ఆలోచించండి, రైతుల పక్షాన ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల్ని అమలు చేయండి అని చెప్పి
ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను. జై తెలంగాణ.